హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం చాలామంది దొంగలను అయితే చూసింటాం. లైక్ ఒకరు ఏటీఎం దొంగతనం చేసిరని, కొంతమంది ఇంట్లో గోల్డ్ దొంగతనం చేసిరని, లేకపోతే గోల్డ్ షాప్లో దొంగతనం చేసిరని, బ్యాంకులు దొంగతనం, లైక్ ఇలాంటి దొంగతనాలు అయితే చాలా చూసింటాం. కానీ ఈ దొంగతనం మాత్రం వెరీ డిఫరెంట్. ఇది ఎక్కడంటే కేరళలో జరిగింది. కేరళలో అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది, అసలు వీటి వివరాల్లోకి వెళ్తే, కేరళలో ఒక బంగారు షోరూమ్ అతను బయట బంగారం అనేది పెట్టడంతో పాటు దానికి ఒక గ్లాస్ పెట్టేసి, అంటే ఎంట్రన్స్లోనే గ్లాస్ అన్నిటికీ తన నెక్లెస్లో అవన్నీ మాత్రం షోరూమ్ లాగా ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన మరుక్షణము మొత్తం కలర్ఫుల్, అంటే వ్యాలంటైన్స్ డే మూమెంట్లో అట్లా చేయడం జరిగింది. ఇట్లా జరగంగానే ఏం జరిగిందంటే, రాత్రి షాప్ క్లోజ్ చేసి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు షాప్కి వచ్చి చూసుకోగానే ఆ షో కేసులో ఒక నెక్లెస్ అనేది మిస్ అయింది. ఈ నెక్లెస్ ఎలా మిస్ అయింది, ఇది ఎలా పోయింది అనుకుని సీసీ కెమెరా ఫుటేజ్ అనేది చెక్ చేశారు. ఇట్లా సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసిన మరుక్షణ వాళ్ళకి అసలు దొంగ ఎవడు వాళ్ళకి తెలిసిపోయింది. అది ఎక్కడ కాదు, వాళ్ళ షాప్లోనే ఉంటారు ఆ దొంగలు కూడా. అది ఏంటిదంటే ఒక ఎలుక. మీరన్నది నిజమే, ఒక ఎలుక అనేది ఆ దొంగతనం చేసింది. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజు లేకపోతే వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ లవర్కి కానీ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ ఎలుక అనేది బంగారం అన్న అయితే చోరీ చేసింది. ఇది చూసిన వాళ్ళందరూ హవ్వకై నెటిజన్లు అయితే నవ్వుకుంటూ కామెంట్స్ పెట్టారు, ఎలుకైనా దొంగతనం చేసింది, అంత భద్రత ఉంది మీ షాప్కి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఫన్నీ వీడియోలు మీరు ఎక్కడన్నా, అంటే ఫన్నీ సంఘటనలు మీరు ఎక్కడన్నా చూసింటే కనుక మా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ ఎలుక గురించి మీరేమనుకుంటారా, అంటే ఎలుక లవర్కి ఇచ్చిందా లేకపోతే వైఫ్కి ఇచ్చిందా గిఫ్ట్ అనేది ఏమనుకుంటారో ఒకసారి మీ రూపంలో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.